अजगदाय सेन राम राम जय सेवालाल मारना रमेश नायक गुगलोत लंबाड़ी लैक्वेदिक राष्ट्र समन्वय करता बात करो छू। एक्चुअल का आज स्वयं बाबूराव विषय में अपन ऑल इंडिया बंजारा सेवा संघ वा एक पोस्ट घाल में लेते और पोस्ट सारांश हम कहीं से ये कसन घाले चुका अपन वादे करें एक ऑल इंडिया AIBSS ऑल इंडिया बंजारा सेवा संघ तेलंगाणा राष्ट्र में एन शाखल वाले दिल अलागे वाला स्टेट प्रेसिडेंट इला ट्राइकार चेयरमैन वाल वर्किंग प्रेसिडेंट हानरबल प्रेसिडेंट वाला हानरबल प्रेसिडेंट रेखा श्याम नायक गारू विषय पात ऑल इंडिया बंजारा सेवा संघ स्टेट प्रेसिडेंट अंड वाल वर्किंग प्रेसिडेंट मोहन सिंग आर समथिंग मोहन नायक मोहन सिंग सर वे आरएनबी सार सार एक्टिव मेंबर అయితే ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఇలా స్వయంబాబు రావు ఇష్యూ మీద ఒక ఖండన అని చెప్పేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం లోగో యూజ్ చేసి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ప్రయత్నిస్తున్న స్వయంబాబురావు గారి చర్యలను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. లంబాడీలకు రిజర్వేషన్ కల్పించింది స్వయంబాబురావు కాదు, ఆయనను ప్రోత్సహిస్తున్న పార్టీ అసలే కాదు. లంబాడీలకు రిజర్వేషన్ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ విషయాన్ని గుర్తించి స్వయం బాబురావు కానీ ఆయనను ప్రోత్సహిస్తున్న పార్టీ కానీ నడుచుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను మరో మణిపూర్ చేసే ప్రయత్నాలు మానుకోవాలని వారిని కోరుతున్నాం. జాతుల కులాల మధ్య గొడవలు పెడుతున్న బాబురావును తన పార్టీ బహిష్కరించకపోతే అతనిని ప్రోత్సహిస్తున్న పార్టీని లంబాడీలు బహిష్కరిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. లంబాడీలకు పోరాటం కొత్త కాదు, పోరాటంలోనే పుట్టి పోరాటంతోనే బతికి పోరాడుతూనే పోయే మట్టి బిడ్డలను రెచ్చగొట్టడం వారి జీవితాలతో ఆడుకోవడం మానుకుంటే మంచిదని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం అని ఈ లెటర్ని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘాలు ప్రిపేర్ చేసి పెట్టిర్రు. అంటే వీళ్ళకు ఒక లెటర్ హెడ్ లేదా? ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ అనేది వసంతరావు పుల్సింగ్ నాయక్ గారు స్థాపించడం జరిగింది 1949లో దిగ్రీస్లో స్థాపించి దాని తర్వాత 3 సంవత్సరాలు దరిదాపు 5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి సభ పెట్టి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రంజిత్ నాయక్ గారు చాలా సమర్థవంతంగా నడిపించడం జరిగింది, మీకు తెలిసిన విషయమే. అట్లాంటి సంఘంకి మీరు తెలంగాణ రాష్ట్రంలో రిప్రజెంటేటివ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆ సంఘానికి మీరు ఏమంటారంటే ప్రతినిధులు అయ్యి ఉండి ఇట్లాంటి లెటర్ రాయడం సిగ్గుగా అనిపించట్లేదా మీకు? మీ ప్రెసిడెంట్ లేడా? ఓకే, ప్రెసిడెంట్ ట్రైకార్ చైర్మన్గా ఉన్నాడు, ఆయన టీఆర్ఎస్ పార్టీకి పార్టీలో పనిచేస్తుండే కాబట్టి ఆయన చేయొద్దు, మంచిదే. మీ హానరీ ప్రెసిడెంట్ ఆయనకేమైంది? ఆయన లెటర్ రిలీజ్ చేయొద్దా? ఓకే, ఆయనే పోనీ. మీ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఏమైంది? ఆయనకు లెటర్ హెడ్ లేదా? ఆయన పనిచేయడా? ఓకే, ఆయన పోనీ. ఇంకొక ఆయన ఉన్నాడు కదా సోమలా నాయక్, ఇంకొక ఆయన ఉన్నాడు కదా. ఇంతమంది మీరు పెద్దలుండి లెటర్ హెడ్ మీద చేయకుంటే ఇంత భయం ఎందుకు మీకు? భయపడేవాళ్ళు మీకు మీకు కుల సంఘాన్ని నడిపే అర్హత ఎక్కడిది మీకు? మీరు కుల సంఘాన్ని జాతికి తోడ్పాటు ఉండాల్సిన సంఘానికి, అలాగే ఈ 2 CLPలు ఏదైతే వాళ్ళు 2 CLPలు చెప్పారో, స్వయంబాబురావు 2 CLPలు ఏదైతే 2018లో చెప్పారో, దానికోసం మనం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో దరిదాపు లక్షలాది రూపాయలను గ్యాదర్ చేసినాం. ఇప్పుడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో ఆ డబ్బులు ఉన్నాయి. అట్లాంటి సంఘము ఈ విధంగా రాస్తే దాన్ని ఏమనాలి? ఇట్లా లెటర్ హెడ్ లేకుండా రాస్తారా? మీ పేరు లేకుండా రిలీజ్ చేస్తారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీరు పార్టీలకు తొత్తులుగా ఉండాలంటే ఉండండి, రిజైన్ చేయండి, వేరే వాళ్ళకి అప్పగించండి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ని. ఎవరైతే పార్టీలకు అతీతంగా పనిచేసి ఎవరికైతే ఉంచగలుగుతామో వాళ్ళకి ఇవ్వండి, జాతి కోసం మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే జాతి క్షమిస్తుందా? మిమ్మల్ని చరిత్ర క్షమిస్తుందా? మీరు ఇన్ని రోజులు తప్పు చేసుకోబట్టే జీవో నంబర్ 3 పోయింది. మీరు ఈ ప్రభుత్వాలకు లొంగి, ప్రభుత్వాలకు చెంచాగిరి చేయడం వల్లనే, ప్రభుత్వాలకు బానిసత్వం చేయడం వల్లనే మనకు ఉన్న జియో నెంబర్ 3 పోయింది. జియో నెంబర్ 3ను అడ్డుకోలేకపోయారు మీరు తీసివేస్తూ ఉంటే. మీకెందుకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం? రిజైన్ చేసేయండి మీకు బుద్ధి ఉంటే, మీకు జాతి పైన
ఏమంటారు ప్రేమ ఉంటే, మీకు జాతి పైన చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయండి, లేకుంటే ఆయనైతే ఎట్లయితే ఖండించండి ఆ విధంగా ఖండించండి. నెక్స్ట్ మీ టీఆర్ఎస్ పార్టీయే కదా ఎంపీ కవిత, మరి ఒక ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ బీజేపీకి సంబంధించిన ఎంపీ అట్లాంటి పనులు చేస్తామంటే మరి మీ టీఆర్ఎస్ ఎంపీ ఏం చేస్తుంది? ఆమె లంబాడి జాతి నుంచి పుట్టలేదా? ఆమె లంబాడి జాతికి ప్రతినిధి కాదా? ఇవాళ రెండు ఎంపీ సీట్లు మనకి ఎందుకు వచ్చినాయి? టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది గిరిజనులు ఉన్నారు కాబట్టి రెండు ఎంపీ సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు వచ్చినాయి మనకు. ఆమె గిరిజనుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వెళ్ళండి, మీరు మీ టీఆర్ఎస్ పార్టీయే కదా, ఆమెతో లెటర్లు ఇప్పియండి. కాదు ఆయన చేస్తుంది తప్పు, ఆయన మాట్లాడుతుంది తప్పు అని చెప్పేసి అదే మేఘవాళ్ళకి మీరు కూడా లెటర్లు రాపియండి. లాస్ట్ టైము ఏమంటారు మన ఎస్టీ రిజర్వేషన్ అప్పుడు మొత్తాన్ని మిస్గైడ్ చేసి పడేశారు. అది తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఉందని చెప్పేసి మేము 2014 నుంచి కొట్లాడితే కాదు కాదు అని చెప్పేసి మమ్మల్ని అందరూ మిస్గైడ్ చేసి, కాదు నేషన్ జాతీయ స్థాయిలో వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మమ్మల్ని మొత్తాన్ని మిస్గైడ్ చేసి, మమ్మల్ని జాతి మొత్తాన్ని మిస్గైడ్ చేసిన వాళ్ళు మీరు. వాళ్ళు హోంఆఫైర్స్ వాళ్ళు లెటర్స్ పంపించినా కూడా మేము మాకు పంపించలేదని చెప్పేసి రిప్లైలు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సత్యవతి రాథోడ్ ఏం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. మిస్గైడ్, మీకు పని చేత కాదు. అక్కడ ఉండేసి మీరు కావాలని చెప్పేసి మొత్తం జాతి మీద రాజకీయాలు చేస్తూ ఉంటారు జాతి ప్రతినిధులుగా. మరి మీరు జాతి ప్రతినిధులు అయినప్పుడు జాతికి కావాల్సిన పనులు చెప్పేయండి. మీరు ఇంకెప్పుడు చేస్తారు? మీరు ఒక సంఘాన్ని అడ్డు పెట్టుకొని మీ యొక్క ప్రమోషన్ల కొరకు, మీ యొక్క ఎదుగుదల కొరకు ఈ సంఘాన్ని వాడడం మంచిది కాదు. ఇప్పటికైనా మానుకోవాలా? ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టీరింగ్ కమిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉందో ఎన్నికలు పెట్టి మీ యొక్క ప్రెసిడెంట్ ఎన్నుకుంటామన్నారు, కానీ అది ఏమైంది? పక్కదారి పట్టింది. ఆ రాజు నాయక్ ఎక్కడో ఇక్కడ ఏమంటారు హైటెక్ సిటీ దగ్గర బాటీ బోటీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అంటే ఆల్ ఇండియా బంజారా బాటీ బోటీ సొలై సంఘంగా పేరు మార్చుకున్నారు. మీరు మార్చుకొని అట్లా మీటింగులు పెట్టుకొని ఎన్నికలు పెడతామని చెప్పి లాస్ట్లో ఎన్నికలు లేకుండా మళ్ళీ ఆయన ఇంకొక ఆయన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ అని ఆయన తిరుగుతాడు. ఈయనేమో ఇంకొక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆయన తిరుగుతాడు. ఇది క్రూషియల్ టైము రాజకీయంగా. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న టైము, స్వయం బాబురావు లాంటి రాజకీయ అవకాశవాది ఏమన్నా చేయడానికి వెనుకాడడు. మళ్ళా ఎంపీగానో మళ్ళా ఎమ్మెల్యేగానో గెలవడానికి ఆయనకు కావాల్సిన ఎత్తులన్నీ ఆయన వేసుకుంటాడు. మీకేం తెలుసు? పడుకోండి. మీరు ముసలోళ్ళు, మీకు ఆరోగ్యం సహకరించకుంటే రిజైన్ చేసేయండి. మీ వల్ల కాదనుకుంటే రిజైన్ చేయండి. ఎందుకు మీకు? కాబట్టి మీకు జాతి తరపున విన్నవించేది ఒకటే, మీరు అనేది భావించకూడదు, ఎవరిని కించపరచాలని కాదు. మాకు బర్నింగ్ అండి, బర్నింగ్ అవుతూ ఉంది. ఇవాళ ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అవుతూ ఉన్నాయి, ఆ కేసులో మనం ఇంప్లీడ్ అయి ఉన్నాం. మరి దాని స్టేటస్ని మీరు జాతికి ప్రతిసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పేరు మీదనే జాతి మొత్తం మీద దగ్గర నుంచి మనం డబ్బులు వసూలు చేయడం జరిగింది, మీ అకౌంట్లోనే పెట్టడం జరిగింది. మీరు జవాబుదారితరంగా ఉండి ఆ విషయాలను జాతికి చెప్పాల్సిన అవసరం ఉంది. లేని ఏడాది మీరు పక్కకు జరుపుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ప్రతినిధులను మనం ఎన్నుకుందాం. అప్పటి వరకు మీరు లెటర్ హెడ్ల మీద రిలీజ్ చేసే దమ్ము ధైర్యం కానీ మీకు లేకుంటే మీరు గాజులు వేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నా మీకు. ఇవాళ స్మృతి ఇరానీ లాంటి వ్యక్తి ఒక నిర్భయ కేసు జరిగితే ప్రధానమంత్రికి గాజులు పంపించింది. మన దగ్గర చైత్ర విషయం జరిగింది, మన దగ్గర ప్రీతిబాయి విషయం జరిగింది, మన దగ్గర ఇంకొక కల్పన విషయం జరిగింది, ఇంకొక రాజేశ్వరి బాయి విషయం జరిగింది, అలాగే జడ్జర్లలో ఇంకొక విషయం జరిగింది. ఏం చేస్తుంది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం? జాతి పేరు మీద భారతదేశంలో అతిపెద్ద సంఘము ఏం చేస్తుంది? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ప్రెసిడెంట్లు కానీ, మీ యొక్క జనరల్ సెక్రటరీ కానీ, మీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ, మీ యొక్క హానరీ ప్రెసిడెంట్లు కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జాతి గురించి ఆలోచన చేయండి. జాతికి చాలా ప్రమాదం ఉంది. మీకు అర్థం అవ్వట్లేదు ఎన్నికల సమయంలో ఎట్లాంటి ఎత్తుగడలు వేయడానికి కూడా మనువాదులు వెనుకాడరు. దాన్ని మనం పసిగట్టాల్సిన అవసరం ఉంది. జాతిలో ఉన్న మేధావులందరికీ తెలుసు. మీరు ఇంకా ఎప్పుడు మేల్కొంటారు? కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ నాయకులు మీరు లెటర్ హెడ్ మీద ఖండించాలి. అవసరమైతే దీనిపైన ఒక ప్రెస్ మీట్ను పెట్టాలి మీరు. ఎందుకంటే జాతి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది జాతీయ వేదికకు జాతీయ స్థాయిలో వెళ్లాల్సిన వాయిస్.
మిగతా లోకల్ తెలంగాణ సంఘాలు ఉన్నాయి, తెలంగాణలో వాయిస్ ఎలా ఇవ్వాలో అలా ఇస్తాం, దానికి తగ్గేదే లేదు. ఎందుకంటే ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీరు దీంట్లో స్పందించాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా, లేకుంటే మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఈ కేసులో ఈ సిఎల్పీల రెండు సిఎల్పీలలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కోర్టు ప్రొసీడింగ్స్ మీకు తెలుసు కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాం. మీరు తప్పకుండా జాతికి దీనిపైన సమాధానం చెప్పాల్సి ఉందని చెప్పేసి తెలియజేస్తూ, రామ్ రామ్ జయ సేవలాలు, ఎవరు అన్యదా భావించకూడదు, ఎవరి యొక్క ఈగోలు హట్ అయిపోతే వాళ్ళకి మళ్ళొకసారి జాతి తరపున పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించమని కోరుతా ఉన్నాం. కానీ ఇది మా ఆవేదన, ఈ ఆవేదన అర్థం చేసుకుంటే చాలా మంచిదని తెలియజేస్తూ, రామ్ రామ్ జయ సేవలాలు, జయ మేరమయ్యాడి.